తెలుగు రాజ్యం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకుల హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. ఉమ్మడి విశాఖ జిల్లాలో గంట అవుట్. గంటా శ్రీనివాసరావు విజయనగరం లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేటటువంటి సూచనలు చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. అలాగే అనకాపల్లి లోక్సభ బరిలో నాగబాబు పోటీ చేసేటటువంటి సంకేతాలు వెలువడుతున్నాయి. ఆ విధంగా మానసికంగా జనసేన శ్రేణులనే కాకుండా తెలుగుదేశం పార్టీలో అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం కోసం పోటీ పడినటువంటి బైరా దిలీప్ చక్రవర్తి, అట్లాగే జనసేన కండువా కప్పుకొని ఈ స్థానాన్ని ఆశించినటువంటి కొణతాల రామకృష్ణ ఇరువురికి కూడా చెక్ పెడుతున్నట్టు విశ్వసనీయ సమాచారం అందింది. అయితే లోగడ నాగబాబు గారు ఎట్టి పరిస్థితుల్లోనూ తాను క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగినా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు. అయితే 2019 ఎన్నికల్లో నరసాపురం లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గణనీయమైన సంఖ్యలో ఓట్లు సాధించినప్పటికీ కూడా ఓడిపోయినటువంటి ఆ బాధ ఏదైతే ఉందో, ఆ ఆవేదన ఏదైతే ఉందో, అది ఇంకా ఆయన మదిని తొలుస్తూనే ఉందని మనకు అర్థమైపోతుంది. దానిలో భాగంగానే అనకాపల్లి నుంచి పోటీ చేసి ఎలాగైనా సరే అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం నుంచి గెలిచి లోక్సభలో అడుగు పెట్టి జనసేన సత్తా చాటాలనుకుంటున్నట్టు మనకు విశ్వసనీయ సమాచారం అందింది. అయితే ఇప్పటికే అనకాపల్లి లోక్సభ నియోజకవర్గ పరిధిలో వచ్చే సుమారు 750 గ్రామాలలో 350 నుంచి 400 గ్రామాలని సందర్శించి అక్కడ బైరా ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తూ అక్కడ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉంటారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూడా ఇప్పుడు పొత్తులో కలిసి వస్తే ఈ ఉమ్మడి అభ్యర్థిగా రంగంలో ఉంటారనుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో బైరా దిలీప్ చక్రవర్తి ఒక్కసారిగా వారు నిరాశ నిస్పృహలకు లోనైనట్టు మనకు తెలుస్తోంది. ఎవరు ఊహించని అంశం ఏంటంటే బైరా దిలీప్ చక్రవర్తి తన ప్రయత్నాలు తాను కొనసాగించుకుంటూ వెళుతున్నటువంటి ఆ నేపథ్యంలో అక్కడ కొణతాల రామకృష్ణ గారు వచ్చి పార్టీలో జాయిన్ అవడం. బైరా దిలీప్ చక్రవర్తి గారు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేత, కొణతాల రామకృష్ణ గారు గౌర సామాజిక వర్గానికి చెందినటువంటి నేత. కొణతాల రామకృష్ణ గారు అంత క్రితం అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం నుంచి 3 పర్యాయాలు గెలిచొచ్చారు. ఆ తర్వాత అనకాపల్లి శాసనసభ నియోజకవర్గం నుంచి గెలిచారు. రాష్ట్ర మంత్రి కూడా అయినటువంటి నేత. ఆయన కొంతకాలం రాజకీయ స్తబ్దత ఆయన జీవితంలో నెలకొని ఉంది. ఆయన వైకాపాలో చేరారు, వైకాపా నుంచి వెలుపలకు వచ్చారు. దాడి వీరభద్రరావు గారు వైకాపాలో చేరారు, ఆయన వెలుపలకు వచ్చారు. ఇరువురు కలిసి అనకాపల్లి లోక్సభ నుంచి ఒకరు, అనకాపల్లి శాసనసభ నుంచి ఒకరు పోటీ చేయాలి, ఇట్లా రకరకాల సమీకరణాలు వేసుకున్నారు. అయితే గౌర సామాజిక వర్గానికి అక్కడ ఉన్నటువంటి సామాజిక రాజకీయ సమీకరణలలో భాగంగా ఇరువురికి కూడా ఏదో ఒక స్థానం కేటాయించడం కుదురుతుంది. కానీ ఇరువురికి 2 స్థానాలు 3 స్థానాలు అంటే సాధ్యపడేటటువంటి విషయం కాదు. ఈ నేపథ్యంలో కొణతాల రామకృష్ణ గారి ఆశల మీద కూడా నీళ్లు చల్లినట్టు అయింది. ఇప్పుడు నాగబాబు గారు ఎప్పుడైతే సీన్లోకి ఎంటర్ అయ్యారో, నాగబాబు గారు ఒక్కసారిగా సీన్లోకి ఎంటర్ అవడంతో మొత్తం ఇక్కడ పరిస్థితి మొత్తం ఒక్కసారిగా మారిపోయింది. ఎందుకంటే గతంలో వైజాగ్ లోక్సభ నియోజకవర్గం నుంచి వివి లక్ష్మీనారాయణ గారు, మాజీ ఐపీఎస్ అధికారి, ఆయన ఎవరూ ఊహించిన విధంగా 280,000 పైచిలకు ఓట్లు సాధించి జనసేన పార్టీ అభ్యర్థిగా అక్కడ సంచలనం సృష్టించిన విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఇప్పుడు అనకాపల్లి లోక్సభ నియోజకవర్గంలో అటువంటి ఒక చైతన్యం ఉంది అని సామాజిక రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న నేపథ్యంలో బీసెట్టి వెంకట సత్యవతి గారు ఎవరైతే సిట్టింగ్ ఎంపీ ఉన్నారో గౌర సామాజిక వర్గం, వారిని పక్కన పెట్టి అక్కడ గౌర సామాజిక వర్గానికి చెందినటువంటి పీలా రమాకుమారి గారిని రంగంలోకి తీసుకురాబోతున్నట్టు మనకు తెలుస్తోంది. అయితే పీలా రమాకుమారి గారిని రంగంలోకి తీసుకొస్తారా, లేకపోతే కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వారిని రంగంలోకి తీసుకొస్తారా, చూడాల్సి ఉంది ఏం జరుగుతుందో. అయితే బొత్స ఝాన్సీ గారికి తూర్పు కాపు బీసీ వారికి అక్కడ విశాఖ ఇచ్చారు కాబట్టి అనకాపల్లి ఖచ్చితంగా మహిళ గవర బీసీ సామాజిక వర్గం నుంచి పీలా రమాకుమారి గారికి ఎక్కువ అవకాశం కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడిప్పుడు నాగబాబు గారు ఈ సీన్లోకి వచ్చారు. నాగబాబు గారు ఎప్పుడైతే సీన్లోకి వచ్చారో ఇప్పటివరకు బైరా దిలీప్ చక్రవర్తి గారు ఆయన చేసుకుంటూ వచ్చినటువంటి కార్యక్రమాలు, అట్లాగే ఆశిస్తూ వచ్చినటువంటి కొణతాల రామకృష్ణ, వీడి పరిస్థితి ఒక్కసారిగా అగమ్య గోచరంగా తయారైంది. ఇప్పుడు ఇక్కడ నాగబాబు గారు పోటీ చేస్తే, ఒకసారి నాగబాబు గారు ఇక్కడి నుంచి పోటీ చేస్తే నాగబాబు గారికి బైరా దిలీప్ చక్రవర్తి గారు, కొణతాల రామకృష్ణ గారు వీళ్ళు పూర్తి సహాయ సహకారాలు అందించి తమ సంపూర్ణ మద్దతు తెలియజేసి నాగబాబు గారికి వీరు విజయం చేకూర్చే విధంగా పనిచేస్తారా చెయ్యరా అన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్గా మారింది. ఎందుకంటే నాగబాబు గారు ఎక్కడి నుంచైనా పోటీ చేసేటటువంటి స్వాతంత్రం జనసేన పార్టీ నాయకుడిగా, రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఆయనకున్నటువంటి అభిమాన అనుచర గణాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయనకు ఆ స్వాతంత్రం ఉంది. అయితే ఇక్కడ వీళ్ళు కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వచ్చేసిన తర్వాత ఇప్పుడు నాగబాబు గారు ఎంటర్ అయ్యేటప్పటికీ పరిస్థితిలో కొంత అగమగోచరంగా ఉన్నటువంటి వాతావరణం కనిపిస్తోంది. అట్లాగే ఎవరు ఊహించినటువంటి సరికొత్త పేర్లు తెర మీదకి వస్తున్నాయి. గాజువాక నుంచి పరుచూరు భాస్కర్రావు పేరు తెర మీదకి వచ్చింది. పరుచూరు భాస్కర్రావు గారు మరెవరో కాదు, స్వయాన గంటా శ్రీనివాసరావు గారికి వీరు భావమరద అవుతారు. గంటా శ్రీనివాసరావు గారి అర్ధాంగికి వీరు సోదరులు. వారు గతంలో జనసేన
అభ్యర్థిగా వారు అనకాపల్లి శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 12,000 పైచిలకు ఓట్లు సాధించారు. ప్రస్తుతం గాజువాక శాసనసభ నియోజకవర్గం నుంచి పరిశీలనలోనే కాదు దాదాపుగా ఖరారైనటువంటి అభ్యర్థిగా పరుచూరు భాస్కర్ రావు గారి పేరు ఒక్కసారిగా తెర మీదకి వచ్చింది. కంటా శ్రీనివాసరావు గారు బలిజ సామాజిక వర్గానికి చెందినటువంటి వారు. వారు ప్రకాశం జిల్లా నుంచి విశాఖకు వచ్చి ఇక్కడ స్థిరపడినటువంటి నేత. వారి అర్ధాంగి కమ సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళ. ఇక్కడ పరుచూరు భాస్కర్ రావు గారు కమ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఒక్కసారిగా గాజువాకలో కలకలం బయలుదేరింది. ఎందుకంటే ఇక్కడ బలంగా కాపు సామాజిక వర్గం అట్లాగే యాదవ్ సామాజిక వర్గం కేంద్రీకృతమైపోయి ఉన్న చోట ఇక్కడ వరికూటి రామచంద్ర యాదవ్ అనేసి ఒక యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి కార్పొరేటర్ బలమైనటువంటి నాయకుడు నేపథ్యం ఉంది. వారిని ఇన్ఛార్జిగా వైకాపా నియమించింది. వారి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తారా లేకపోతే మేయర్ గొలగాని హరికుమారి శ్రీనివాస్ వారు యాదవ్ సామాజిక వర్గం వారిని రంగంలోకి తీసుకొస్తారా వైకాపా ఇక్కడ యాదవులకు ఖచ్చితంగా ఈ స్థానాన్ని కేటాయించాలి అని నిర్ణయించుకోవడం అయితే జరిగిపోయింది. ఇక్కడ నిన్న మొన్నటి వరకు కూడా మాజీ శాసనసభ్యులైనటువంటి పల్లా శ్రీనివాస యాదవ్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా శ్రీనివాస యాదవే రంగంలో ఉంటారు అని భావించినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఇప్పుడు పరుచూరి భాస్కర్ రావు గారి రాకతో మొత్తం సన్నివేశం మారిపోయింది గాజువాకలో. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సంప్రదాయంగా వెనుకబడిన తరగతులకు శాసనసభ స్థానాలు కేటాయించేటటువంటి క్రమంలో గాజువాకని యాదవులకు కేటాయించాలని పెట్టుకుంది. ఇప్పుడు ఒక్కసారిగా ఇక్కడ సమీకరణ మారింది. మారేటప్పటికీ ఇప్పుడు ఇక్కడ కూడా అర్థం కాని ఒక అగమ్య గోచరమైన పరిస్థితి. ఏకంగా జనసేన ఉమ్మడి విశాఖ జిల్లాలో 6 శాసనసభ నియోజకవర్గాల్ని కోరుతుంది. వాటిలో గాజువాక, పెందుర్తి, యలమంచిలి, చోడవరం ఇవన్నీ కూడా ఉన్నాయి. దాదాపు విశాఖ దక్షిణం ఈ నియోజకవర్గాలని వస్తున్నాయి. పెందుర్తి నుంచి పంచకర్ల రమేష్ బాబు పోటీ చేస్తున్నారు. పంచకర్ల సందీప్ భీమిల నుంచి పోటీ చేస్తున్నారు. సుందరప విజయకుమార్ యలమంచిల నుంచి పోటీ చేస్తున్నారు. చోడవరం నుంచి తమ్మిరెడ్డి శివశంకర్ బాబు పేరు అనూహ్యంగా తెర మీదకి వచ్చింది. నిన్న మొన్నటి వరకు మనకు ఎన్నెన్నో పేర్లు ఊహాగానాలు షికారు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు అనూహ్యంగా తమ్మిరెడ్డి శివశంకర్ బాబు. తమ్మిరెడ్డి శివశంకర్ బాబు వారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారైనప్పటికీ విశాఖ జిల్లా వాసులకి మరీ ముఖ్యంగా విశాఖ నగర వాసులకి వారు అంత క్రితం వారు అత్యున్నత అధికారిగా వారు చిరపరిచితులు సుపరిచితులు. జనసేన శ్రేణులందరికీ కూడా తెలిసినటువంటి రాష్ట్రస్థాయి నాయకులు. పలు డిబేట్లలో వారు తన వాణిని వినిపించినటువంటి నేత అందరికీ తెలుసు. వారి పేరు ఇప్పుడు చోడవరానికి సంబంధించి వారి పేరుని తెర మీదకి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఈ పేర్లన్నీ సరికొత్త పేర్లు రావడంతో ఇక్కడ అనూహ్యంగా 6 స్థానాల్ని తెలుగుదేశం పార్టీ జనసేనకి పొత్తులో కేటాయిస్తుందా ఉమ్మడి విశాఖ జిల్లాలో అన్నది. ఇప్పుడు చోడవరం క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన నాగ సన్యాసిరాజు, అట్లాగే భీమిలి గంటా శ్రీనివాసరావు గారు పట్టుబట్టి ఆయన అక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటే ఆయన్ని చోడవరం పంపిద్దాం అనుకున్నారు. చోడవరం నాగసన్యాసరాజు గారు నేను రానే ఉన్ననేటప్పటికీ ఆయన ఇప్పుడు ఏకంగా గంటా శ్రీనివాసరావు గారిని విజయనగరం లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయించేటటువంటి పరిస్థితి అక్కడ నెలకొనుంది. ఒక్కసారిగా సమీకరణలన్నీ కూడా మారిపోయాయి. ఒక్కసారిగా శాసనసభ నియోజకవర్గాలే కాదు లోక్సభ నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులు మారిపోతున్నటువంటి పరిస్థితి తెలుగుదేశం జనసేన పొత్తు వల్ల ఏర్పడుతుంది. ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గారిని అకామిడేట్ చేయాలి విజయనగరంలో అంటే పొసుపాటి అశోక్ గజపతిరాజు గారిని డ్రాప్ చేయించాలి. పూసపాటి అశోక్ గజపతిరాజు గారిని డ్రాప్ చేయించడం అంటే ఆయన కుమార్తె అదితి గజపతిరాజుకి సీట్ ఇవ్వకుండా పూసపాటి అశోక్ గజపతిరాజు గారినే విజయనగరం శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలి. ఆ పోటీ చేయించేటటువంటి పక్షంలో విజయనగరం జిల్లాలో ఒకే ఒక సీటు, 2 సీట్లు కోరుతోంది జనసేన. అందులో విజయనగరం కూడా కోరింది. విజయనగరంతో పాటు నెల్లిమర్ల కోరింది. నెల్లిమర్లలో గురాన అయ్యలు పోటీ చేస్తాడో లోకన్ నాగమాధవ్కి ఆ స్థానాన్ని కేటాయిస్తారో చూడాలి ఏం జరుగుతుందో. అయ్యలు కోరింది విజయనగరం, లోకన్ నాగమాధవ్కి నెల్లిమర్లు కేటాయిస్తే నాకు విజయనగరం కేటాయించమని అయ్యలు కోరుతూ వచ్చారు. అయితే ఇప్పుడు అశోక్ గజపతిరాజు గారు విజయనగరం శాసనసభ నుంచి పోటీ చేయించాల్సి వస్తే నెల్లిమర్లలో అయ్యలు కానీ లోకన్ నాగమాధవ్ కానీ ఆ స్థానాన్ని కేటాయించేటటువంటి పరిస్థితి. ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గారు విజయనగరం లోక్సభ నుంచి పోటీ చేయబోతున్నారన్న వార్తలు, అట్లాగే నాగబాబు గారు అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు అన్నటువంటి వార్తలతో పాటు 20 స్థానాలు కేటాయిస్తారా తెలుగుదేశం పార్టీ వారు జనసేనకి, 22 స్థానాలు కేటాయిస్తారా, 30 కేటాయిస్తారా, 32 కేటాయిస్తారా, 38 స్థానాలలో పోటీకి సిద్ధం, పొత్తుకు సిద్ధమని నిన్నటికి నిన్న మనం చాలా పోస్టర్లు సోషల్ మీడియాలో మనకు దర్శనమిచ్చాయి. మనం అన్నీ కూడా వాటిని చూసాము. 38 స్థానాల్లో పోటీ చేస్తే సుమారు 5 నుంచి 7 స్థానాలలో నాదెండ్ల మనోహర్ గారు ఒక కోటా పెట్టుకున్నారు. నాదెండ్ల మనోహర్ కోట, ఆ నాదెండ్ల మనోహర్ కోటలో గాజువాక, పరుచూరి భాస్కరరావు కమ్మ, తెనాలి నాదెండ్ల మనోహర్ కమ్మ, తణుకు వి రామచంద్రరావు కమ్మ, దర్శి గరికిపాటి వెంకట్ కమ్మ, మదనపల్లి జి రామదాస్ చౌదరి కమ్మ, అట్లాగే
కొవ్వూరు కానీ కావలి కానీ ఆయన కమ సామాజిక వర్గానికి కేటాయించాలనుకుంటున్నట్టు కూడా మన దగ్గర విశ్వసనీయ సమాచారం ఉంది. వీటితో పాటు అనంతపురం కూడా కమ సామాజిక వర్గానికి కేటాయించాలనుకుంటున్నట్టు నాదెండ్ల మనోహర్ గారి దగ్గర అంటే 5 నుంచి 7 స్థానాలు తన సొంత సామాజిక వర్గానికి కేటాయించుకోవాలి అని నాదెండ్ల మనోహర్ గారు ఒక కోటా పెట్టుకున్నట్టు మన దగ్గర విశ్వసనీయ సమాచారం ఉంది. మరింత సమాచారంతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. తెలుగు రాజ్యం యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ వెయిట్ అండ్ వాచ్. మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్.